Cena. ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు మిలిటరీ చాలా బలమైన చర్యలు తీసుకున్నాం. ప్రజల మాన ప్రాణ రక్షణకి అల్లరి మూకలు కానీ సాంఘిక విద్రోహ శక్తులు కానీ అదుపు తప్పితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పడం మిలిటరీ కవాతు తాలూకు లక్ష్యం. అలాంటి కవాతు పొలిటికల్ పార్టీ చేయాల్సిన అవసరమే ఉంది, ప్రజలకు చేయాల్సిన అవసరమే ఉంది. అనే కారణం అన్ని పొలిటికల్ పార్టీస్ భారతదేశంలో ఉన్న పరిస్థితుల్ని భావజాల నుండి రాజకీయ పార్టీకి
베스트 열심히 치고 보인 바로 보답니다. ప్రతిపక్షానికి కానీ జాతీయ పార్టీలకు కానీ మేము మేల్కొంటాం. చాలా బాధ్యతతో ఉన్నాం, ప్రజలు కడుపు మంటున్నారు, యువత ఆటంకం ఉంది. గంటకో మాట, గడికొక మాట, గడియకొక మాట, మాట్లాడి మాట్లాడి మేనిఫెస్టోలో చెప్పిన మాటలు పాటించడం, పార్లమెంట్లో వచ్చిన మాటలు పట్టించుకోకుండా మీ ఇష్టాలు చేసే మేము అధికారంలో కూర్చున్నాం, మేము ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మేము ఏదైనా చేసుకుని వెళ్ళిపోతామంటే ఎక్కువ చూసుకోవడానికి లేని ప్రజలు భారత ప్రజాస్వామ్యంలో రోడ్ల మీద కొంచెం చుట్టూ పట్టుకుని నిలదీస్తుంది అని చెప్పడానికి ఇది ఒకటి కోసము వీటి కోసం కాదు, ఆవేదనతో ఒక ఆర్థిక కావడం ద్వారా ఎప్పుడు బ్రిటిష్ వ్యక్తి దేశం కాని దేశంకి వచ్చి గుర్రం మీద గోదావరి జిల్లాలంతా తిరిగి భారత్ ఒకవైపు నీళ్లు పోతా ఉంటే సముద్రంలో కలిసిపోతా ఉంటే ఇంకోవైపు ప్రజలు క్షేమంతో ఉంటే క్షేమంతో కరువు కాటకాలతో ఉంటే సరైన తిండి లేదు, నీళ్లు ఇవ్వకపోతున్నాయి అని చెప్పి బ్యారేజ్ కట్టి బ్రిడ్జ్లు కట్టి నీళ్లు మళ్ళించి సస్యశ్యామలు అంటే కలిసి ఆయన కట్టిన బ్రిడ్జి 5.5 లక్షల మంది దాటడానికి పెరుగుతుంది. ఎప్పుడు 1954 అప్పటిది అంత బాగా ఉంది. రేపు పోవాలి కూడా అలా ఉండాలని కోరుకుందాం. అది సరాధర్ కార్డు కట్టినంత బాగానే ఉంటుంది, అంత మనసుతో కడితే ఉంటుంది పోవాలి కూడా, అంత మనసుతో కట్టాలని లేదు. ఎందుకంటే ఆర్థర్ కాటన్, సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ జాతీయుడు, క్రిస్టియన్ మతస్థుడు. తూర్పు గోదావరి గొప్పతనం నాకు ఎక్కడ అనిపిస్తుంటే కులాలకి మతాలకి అతీతంగా సార్ ఆర్థర్ కాటన్ ని గుండెలో పెట్టి దేవుడు చేసుకుంటారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిజంగా పోలవరం ప్రాజెక్ట్ గొప్పది అయితే రేపు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు సార్ ఆర్థర్ కాటన్ లో పెట్టుకున్నాం. కానీ సమస్య ఏంటంటే సార్ ఆర్థర్ కాటన్ కాంట్రాక్ట్లు తీసుకోలేదు, సార్ ఆర్థర్ కాటన్ బడ్జెట్లు మార్చలేదు. పనిచేసి వెళ్ళిపోయాడు. సడన్ గా ప్రాజెక్ట్ కట్టి ఆర్థర్ కాటన్ లో అడలు పెద్ద పెద్ద టవర్లు కొనలా కేవీ రావు గారిలో కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు కొనలా సార్ ఆర్థర్ కాటన్ ఉన్న ఆస్తులు వదులుకుని వెళ్ళిపోయాడు. చాలా చిన్న జీవితం, చిన్నపాటి ఇల్లు. కానీ మన వాళ్ళు కాంట్రాక్ట్లు, పొలవరం కాంట్రాక్ట్లు కడితే సడన్ గా అప్పుడు దాకా కొంత సంపదది ఆస్తి సడన్ గా ఎక్కువైపోతుంది. అందరికీ ఫ్లైట్లు కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, వేలకిరాలు కొనుక్కోవచ్చు. సో నిజంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా మన తమిళేశ్వరం అంత బలంగా ఉండాలని కోరుకుంటాను, అంత మనసుతో కట్టాలని కోరుకుంటున్నాను. సో అలాంటి ధవళేశ్వరం నుంచి సార్ ఆర్థర్ కాటన్ తిరిగిన ప్రాంతంలో నుంచి మనకు తూర్పు గోదావరి మనకి స్వాగతం పలకటం, జగన్ నాయకులు ముందుకు వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, మారుమూలు, లక్షలాది మంది తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చేతులు తిప్పి అందరికీ ధన్యవాదాలు. నాకు ఎందుకు పొలిటికల్ వచ్చానండి, మీ అందరూ చాలా ఆడొద్దు మా అమ్మడం కాదు, నేను చిన్నప్పుడు పంచగట్టేవాడు కాదు. నాకు దాదాపు 9వ 10వ తరగతి మొదలు ప్యాంటు వచ్చేది కాదు, ఇదే చిన్నప్పుడు ఇక్కడ ప్యాంటు కాదు, ఇది డబ్బులు ఎక్కువ చెప్పదు ఆ మాట చెప్పలేక చెప్పుకొని నాన్న పచ్చి కట్టుకుంటానంటే నీకెంత అంత పెద్దోడు ఏంటి పచ్చి కట్టుకోవడానికి, పచ్చి కట్టుకో నిక్కర్లు వేసుకుని తిరిగా. కానీ నాకు మన వ్యవస్థ, మన జాతి, మన సంస్కృతి నేను ఎందుకు పచ్చి కట్టంటే నేను తెలుగు వాడు అని చెప్పడానికి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్యాంటు షర్ట్లు వేసుకుని వేసుకోవచ్చు. కానీ నేను ఒక పార్టీని నడిపిస్తున్నాను, ఒక పార్టీని నడిపించేవాడిని
ఎందుకు పచ్చడి కడుతున్నారంటే, అట్ల పచ్చి కట్టకుండా మామూలు తెలుగు పచ్చి ద్రోహతిని కడతారంటే నిధులు కూడా చెప్పుకోవడం ఘనంగా కడతారు. తెలుగు జాతి చెందిన వాళ్ళకి వాళ్ళు ఘనంగా చెప్పారు. నా జాతిని నేను అర్థం చేసుకుంటాను, నాకు నేను గౌరవించుకుంటానే, దేశ సమగ్రతకి దేశ జాతీయ సమగ్రతకి భాగంగానే గౌరవిస్తూనే నాకు నా తెలుగు జాతి నేను గౌరవించుకుంటాను. నేను పంచుకోవాలి ఇది ఇక అవసరమైన వేస్తాం. బెస్ట్ అండ్ వేయండి, వాళ్ళకి ఒకటి మీద పట్లేసుకుంటాం కానీ సగటు నా జీవితం అంతా నిన్నే పంచుకోవాలి. నువ్వు వెంటనే ఇలా చూడాలని ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. పచ్చగిస్తాం ఇప్పుడు నేను చెప్పాను అనేది అందరూ చూసే వ్యక్తి అతను పడితే పంచికట్టు ఆదరం వస్తుంది, పంచికట్టు గౌరవం వస్తుంది. అందుకని అలాగే ఇది మన మూలం. ఎందుకంటే గోదావరి జిల్లాల మీద అందరికీ ఒకలాంటి ఇష్టం ఉంటుంది. అలాగే ఇలాంటి ప్రాంతం మాకు ఎందుకు లేదు అని చెప్పి చిన్నపాటి కోపం కూడా ఉంటుంది. కానీ తెలంగాణలో మా చూసినాం మీకేంటంటే గోదావరి జిల్లాలో పచ్చగా ఉంటుంది, ఎటు చూసినా నదులు వాళ్ళు. అలాంటి గోదావరి జిల్లాలో ఎటు చూసిన రోజు మనకి యాక్వా ఫుడ్ యాక్వా కల్చర్ అని చెప్పి పొల్యూషన్ ఎటు చూసినా పర్యావరణం ద్వంసం అయిపోతుంది. నేను అడిగాను నిన్న సభకు చెప్పిన జర్నలిస్ట్ అడుగుతున్నాను ఎందుకు గోదావరి జిల్లాలో ఎక్కువ రోజులు ఉన్నారు పశ్చిమ గోదావరి అంటే నా మూల ప్రాంతం. అలాగే రాజు దగ్గర అది ఏదో లంక పేరు పెంచు గుడిగొండకి మా చెప్పిన వాళ్ళు ఆ గుడిగొండకి మా ముత్తాత పేరు అధినారాయణ. ఆయన మున్సిపల్గా చేశారంట. వాళ్ళు పశ్చిమ గోదావరి గోదావరి ఉభయ గోదావరి జిల్లా వెళ్ళిపోయి నాకు ఈ మూలాలు తెలియదని చెప్పాను వాళ్ళు ఆ జర్నలిస్ట్కి. అంటే నా మూలాలు ఇక్కడ ఉన్నాయని తెలుసు కానీ తెలంగాణలో పెరిగారు, తమిళనాడులో పెరిగారు, నెల్లూరు, ప్రకాశం అన్ని ఊళ్ళు తిరిగాను. ఆ మూలాలు ఉన్న గోదావరి జిల్లాలో నాకు తెలియదు. అందుకని పశ్చిమ గోదావరిలో ఒక 35-40 రోజులు ఉన్నా కానీ ఇక్కడ ఒక 4 రోజుల పైన ఉన్నా కానీ ఉండాలి ఎదుర్కొంటానంటే నా మూలాలను అర్థం చేసుకోవడానికి, నా మూలాలని నేను గౌరవించడానికి, నాకు ఏదైతే నా పునాదులు వేసిందో నా తల్లిదండ్రుల ద్వారా అతని ద్వారా పునాదులు నేను గౌరవించుకోవడానికి. అందుకు నేను ఈ మీతోటి తర్వాత ద్వారా అడుగుపెట్టి నేను వచ్చే 4 రోజులు మన సంపూర్ణంగా ప్రతి నియోజకవర్గం ప్రతి సమస్యని క్షుణ్ణంగా అర్థం చాలా మైక్రో లెవెల్ అర్థం చేసుకుంటాం. అవగాహన కావాలి, మట్టి శక్తిని అవగాహన చేసుకుందాం, రైతు కష్టాన్ని అర్థం చేసుకుందాం, రైతు కూలీ పడే కష్టాన్ని అర్థం చేసుకుందాం. అవకాశాన్ని నాకు మీ అందరూ మీ మీ సహకారాన్ని కల్పించండి. నేను కొత్తగా తూర్పు గోదావరికి ఏం చేస్తానని చెప్పను, ఉన్న గోదావరిని కాపాడుకుందాం ఖచ్చితంగా. ఉన్న గోదావరిని కాపాడుకునే చాలా శ్రద్ధార్థం కావడానికి మహా పూజ చేశాడు. ఆయన ఎన్ని కళ్ళకని వెళ్ళిపోయాడు మనిషి, ఎన్ని స్వప్నాలు ఇచ్చి వెళ్ళిపోయాడు మనకి, ఆ స్వప్నాలను నిజం చేసుకుందాం, ఉన్న పర్యావరణం కాపాడుకుందాం. ఆయన ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అయితే పాపికొండలో కనిపించమని చెప్పారండి నా తర్వాత గవర్నమెంట్గా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు మూపిపోతారు పాపికొండలో ఇదిలా కనిపించమంటే మనిషి తాలూకు నాగరికత అభివృద్ధి పర్యావరణం చంపేస్తాం. సో నాకు అనుకుంది భావితరాలకి ఎంతోమంత ప్రకృతి సంపద ఉండాలి, మంచి నీరు ఉండాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. ఇవన్నీ కాపాడుకోవడానికి జనసేన 7 సూత్రాలతో ముందుకు వచ్చింది. అలాగే కులాల ఐక్యత చాలా అవసరం, కులాలు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డ కులాలు ఉన్నాయి. అందుకనే నేను ఒక కులాల్లో ఒక కుటుంబాలను నమ్ముకుని రాలేదు. నేను అన్ని కులాన్ని అన్ని మతాలని అన్ని మతాలని నమ్ముకొని వచ్చాను. నేను ఒకరి నమ్ముకుని మానవత్వాన్ని నమ్ముకొని వచ్చాను.
అక్కడ మాత్రం ఎందరూ ఇంత మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను ముఖ్యంగా మాత్రం మాట్లాడే ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు పేరు పేరున, ప్రతి ఒక్కరు మహిళా నాయకులు కానీ నాయకులు కానీ జన సైనికులు కానీ వాట మూల మూల నలిగిపోయారు ఒక్కొక్కరు, కష్టపడ్డారు, ఒళ్ళు కుదేలైపోయింది ఒక్కొక్కళ్ళకి, యుద్ధం నిన్న చేసింది ఎవరు చెప్తా ఉన్నారు. ఇది బల ప్రదర్శన అనేది టీవీలో మాట్లాడుతున్నారంటే, కామెంటేటర్స్ మాట్లాడుతున్నారంటే బల ప్రదర్శన కాదు, మా భావజాలం మా భావజాలం పట్ల ఆకర్షితులైన జనం వచ్చిన ప్రదర్శన. జనసేన నిజంగా బల ప్రదర్శన చేస్తే ఎప్పుడు చేయదు, బల ప్రదర్శన ఎప్పుడు చేయదు, చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రత్యర్థి శత్రువులన్నా మిగిలాలి, నేనన్నా మిగిలాలి. చేయడానికి ఇష్టపడ్డాను ఇప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఇష్టపడ్డాను ఎప్పుడు యుద్ధం ఆదర్శం ఇప్పుడు చేయలే, నన్ను ఒక 6 నెలలు తిట్టిన నేను పడతాను. తల్లి ఎట్లా దూషించినా నేను పడతాను, అదే ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే నేను భగవంతుని నమ్మిన వాడిని, సరే పడతాను. కానీ నేనేమవుతాడే, పాపం అనేది పాపాలు పాప పనులు చింతకాయలు వెళ్ళిపోయే రోజు వస్తుంది ఖచ్చితంగా. నేను పాపాలు చేసి వెళ్ళి గట్టి బొమ్మలు దాక్కుంటే పిడుగు పడుతున్నా ఉంటా, ఇప్పటికే చెప్పాను కదా ముఖ్యమంత్రి గారు పోలసుల గురించి మాట్లాడుతున్నా, తల్లికి నమ్మబెట్టిన వాడు పిల్లలకి చేరు పెడతాడు నమ్మకం. ఇవన్నీ ఏంటంటే ఎందుకంటే మనం అలాంటి పనులు చేయడానికి లేదు ఇక్కడ, నిజంగా కలిసిపోయాను నేను రాజకీయ వ్యవస్థలో. అంటే నేను చాలా మంది రోడ్డు తప్ప తోపుడు పళ్ళు చూస్తున్నాను, పండు పండు అట్టి పండుగలు పెట్టుకున్నాడు చూస్తాను, చిన్నపాటి కూల్డ్రింక్ షాపులు పెట్టుకున్నాడు, సోడా బుట్లు పెట్టుకున్నాడు. నేను అనుకుంటాను ఒకసారి పేపర్ చూస్తున్నాను జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు అసలు ఇద్దరు ఆకర్షణ తొలగించాలని అంటారు, నిజంగా నడవటం బాగుంటుంది, అసలు పేమెంట్స్ అన్ని క్లీన్గా ఉంటాయి, అక్కడ శత్రువులు ఆకర్ష. నా ఏళ్ళు ఉపవాసం కొంకణాలు పోతున్నాను, క్రాంక్స్ వచ్చేస్తా సరైన తిండి లేక క్రాంక్స్ వచ్చేస్తా ఉన్నాయి. నేనేం ఆలోచిస్తున్నా అంటే ఎలా పడుతుండాలి, వేలాది కోట్లు కోటి ఇస్తున్నాం వెనకేసి వచ్చే ప్రభుత్వాలకు రావాలి, అభివృద్ధి జరగాలి, కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు కావాలి, అపారమైన జ్ఞానం ఉన్న వాళ్ళు కావాలి, సంపద సృష్టించే తిరిగే వాళ్ళు కావాలి. ఒక టాటా ఒక ఇన్ఫోసిస్ మూర్తి వాళ్ళు పరిశ్రమ పెట్టడానికి, ఒక కేవీ రావు గారు లాంటి వ్యక్తులు షిప్ యార్డ్ పెట్టడానికి చేద్దాడు, ఉద్యోగాలు లేకుండా మీరు 5-8 వేలకెలా తీసేస్తున్నాడు ఎస్ఎస్ఎన్కి, అక్కడ ఇన్ఫోసిస్ మూర్తి ఒక 2-3 ఎకరాల్లో 10 ఎకరాల్లో కనీసం 10 ఉద్యోగాలు క్రియేట్ చేయగలరు, మీరు ఉద్యోగాలు లేవే మరి, మరి 5000 ఎకరాలు ఏం చేసుకున్నారు. ప్రస్తుతానికి నేను చెప్పిన 5000 ఎక్కువ ఎన్ని వేల ఎకరాలు అని కదా, ఏ మూలకెళ్ళిన ప్రతి ఒక్కరు పోజిటివ్ ఒకే మీరు నేనేమంటానంటే మీకు వ్యతిరేకం కాదు వీళ్ళెవరికి, మనం ఉద్యోగాలు ఇవ్వరే, 3 పంటలు పండే భూములు మీరు లాగేసుకొని పోలీసులు పెట్టి భయపెట్టు, రెవెన్యూ యంత్రాంగ వ్యవస్థను భయపెట్టు, మీరు ప్రలోభపరచు రైతులు భయపెట్టు, ఇలా దోచేసుకుంటామంటే ఇబ్బంది అవుతూ ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యమంత్రి గారు ఎరువాత అని చెప్పి మీరు పొలం దున్ని ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడకపోవడం అంటే కవాత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు చెప్తున్నారు, కవాత్ ఎందుకు అంటే ఇట్స్ పొలిటికల్ అకౌంటబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి
స్పెషల్ ప్యాకేజీ గురించి నేను మాట్లాడినప్పుడు స్పెషలిస్ట్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ఇంకొక స్పెషల్ ప్యాకేజ్ అని అప్పుడు ఢిల్లీలో ఒక ఆయన సెక్రటరీని కలిశాను, ఎక్స్ ఫైనాన్స్ సెక్రటరీ ఒక ఆయన కలిస్తే ఆయన అన్నాడు దీనికి చట్టబద్ధ లేదు వీళ్ళు మాట్లాడుతున్నారని మీరు అడగండి చట్టబద్ధ అడగండి ప్రధానమంత్రి అడగండి అంటే అడిగితే అందుకు సభలో అడిగితే ముఖ్యమంత్రి గారు అంటారు వారి మాటే మాకు శిరోధారి ఎందుకంటే ఒక మా కేంద్ర మంత్రి మాట చెప్పాడని తెలుసుకున్నారు అలాంటిది పార్లమెంట్లో మాటలు ఇచ్చిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు సైన్స్ మీరు ఏమి కొనుక్కోవాలి వాళ్ళ మాట మీద విలువ లేనప్పుడు ఏం చేస్తాం అకౌంటబిలిటీ లేదు అలాగే ప్రతిదీ ఏ మూలం చూస్తుంది అలాగే ముఖ్యమంత్రి గారు మీరు కాకినాడకి చెప్పించి 2012లో ఎరువాదాని ప్రోగ్రామ్ చెప్పి మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి పోలీసులు మార్పండి అని చెప్పి భూమి తొలగమని చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకుని అదే రైతులు ఆశిస్తున్నారు అలాగే బాక్సైడ్ మైనింగ్ మన వైజాగ్లో పెద్ద కొండ అద్భుతమైన పర్వతం కనుల మీద మీరు అసలు ఎంత అందంగా ఉంటుంటే సుందరంగా ఉంటుంది అది మన సంపద జాతి సంపద మనకేమో అది చాలా అద్భుతమైన ప్రతి సౌందర్యంగా కనిపిస్తుంది కొంతమందికి ఒక డబ్బుల మూటలా కనిపిస్తుంది కొంతమందికి వేల కోట్ల మూటలా కనిపిస్తుంది దాని వెనక కొన్ని జీవనవాసులు దాని వెనక కొన్ని గిరిజనులు మన సంస్కృతి పర్యావరణ విధ్వంసం పర్యావరణంతో వాళ్ళకు విలువ కనిపించింది వాళ్ళకి సో ముఖ్యమంత్రి గారు చెప్పండి బాక్స్ ఇట్లా ప్రతిసారి ఎలక్షన్ ప్రతిపక్షంలో ఉండే బదులుగా ప్రతిపక్షంలో లేకపోతే ఇంకోలాగా అన్ని రకాలుగా మాట మార్చి మార్చి పొలిటికల్ అకౌంటబిలిటీ అనే పదానికి అర్థం తీసేస్తే కవాత్ అనే పదం ముందుకు వచ్చింది అందుకే చెప్పడానికి ఈ దేశం పెద్ద ఆయన అడిగారు నువ్వు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో గొడవ పెట్టుకున్నావు అంటే ఆయన ఒకటి చెప్పారు నాకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో గొడవ పెట్టుకున్నాడు కానీ నాకు భావజాలం ఉన్నవాడి దేశం కోసం చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నవాడు సమాజ శ్రేయస్సు కోసం నాకు మేము అడుగుతున్నాం చట్టం మీరు మీరు చట్టాలను పాటింపు చేయాల్సిన వ్యక్తులు యువర్ లా మేకర్స్ చట్టాలు పాలించేలా మీరు ప్రవర్తించాలి మీరు చట్టాలను అతిక్రమిస్తే ఎట్లా మరి మీరు చట్టాలను అతిక్రమించినప్పుడు మీరు మా మీద చట్టాలు ఎన్ఫోర్స్ చేసే నైతిక హక్కు నైతిక బలం ఈ లా మేకర్స్కి ఎక్కడుంది ఈ ఎమ్మెల్యేలకు ఎక్కడుంది ఈ ఎంపీకి ఎక్కడుంది మంత్రులకు ఎక్కడుంది ముఖ్యమంత్రులకి ఎక్కడుంది అబ్బాయి స్థాయి మంత్రులకి ఎక్కడుంది విసుకొచ్చి ఎందుకు రోడ్ల మీద వస్తారు 2 లక్షల మంది పవన్ కళ్యాణ్ చూడడానికి జనం రాలేదు పవన్ కళ్యాణ్ చూడాలంటే సినిమా థియేటర్లో చూస్తారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని చూడాలంటే యూట్యూబ్ తీసుకుని సెల్ ఫోన్ లో చూడొచ్చు బయట రాత్రి పవన్ కళ్యాణ్ చూడాలండి 2 లక్షల మంది ఎందుకు వచ్చారు బయటకు సరదాగా వచ్చారు సమాజం వచ్చారు ఒక బ్రిడ్జి ఒక గౌరవ బ్రిడ్జి పేరు కొంతమంది 2 లక్షల మంది నడుస్తుంది వేల మంది అలా నడుచుకుంటూ వస్తున్నారు నేను గోదావరి ప్రాయంలో సరదాచారు నలిగిపోయారు పవన్ కళ్యాణ్ చూడే కొత్త వాళ్ళకి పవన్ కళ్యాణ్ దగ్గర వేల కోట్లు ఇస్తాడు వస్తే అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇన్ని లక్షలాది మంది మనకి ఆ బుజ్జి నుంచి ఇక్కడికి వచ్చింది మన సభలో కూడా 5-5.5 లక్షల ప్రజలు అప్పుడు మొత్తం జయగోదావరి జిల్లా సరిహద్దులు ఆగిపోయింది 3.5-4 లక్షల ప్రజలు దాదాపు 10 లక్షల మంది
ఆయన ఎందుకు సభలకు వెళ్ళాలి? అసలు మీకు అసెంబ్లీకి వెళ్ళాలి, సమస్యలను వాదించాలి. కాకినాడ సీజన్లో దుర్మార్గాలు జరుగుతున్నాయి, వెళ్ళి మాట్లాడాలి అసెంబ్లీలో. అవి మాట్లాడు, నేను ముఖ్యమంత్రి అయ్యి చేస్తాను. అయ్యండి కుదరు, పాత రోజులు అయ్యండి. మరి మీరు ఒకరు ముఖ్యమంత్రి కాకపోతే ప్రజలు చచ్చిపోవాలా, ఎండిపోవాలా, రైతులు మారిపోవాలా? అందుకని ఇవన్నీ మనం కోరుకుంటుంది కూడా ఏంటంటే, నేను చేసిన తర్వాత బాధ్యతతో ప్రజలు ప్రజాప్రతినిధులు మెలగలు చెప్పడానికి ప్రజలు సూచించే ప్రదర్శన కళ ప్రదర్శన. అలాగే ఎప్పుడు కూడా నేను పిల్లలు యూత్ కూడా చెప్పాను, పిల్లలు కూడా చెప్పాను, మీరు జాగ్రత్త, మీ క్షేమం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు నిజంగా ఏం అవసరాలు లేవు, జ్ఞానం ఉండి బలం ఉండి పోరాట చేయగలిగి సత్తా ఉండి నాలాంటి కూడా వెనకంచి వేస్తే ఇంకో రెండు దశాబ్దాలు ఇంకా దిగజారిపోతే సమాజం అనే బాధ్యత వచ్చిన రాజకీయాలు, నా రాజకీయాల బాధ్యత సమాజం. ఎవరైనా సరే అందరూ మెచ్చుకున్నప్పుడు పట్టి పెట్టాలనుకుంటున్నారు. రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలనుకుంటే అనాలు రారా అంటారు, నన్ను ఎవరు రమ్మని చెప్పలా, నేను చూపిస్తాను. నేను ఒక మామూలు సాదాసిద్ధ మనుషుని, నచ్చదు ఎక్కడ నాకెక్కడ పవన్, నా పవన్ మీరు ఎక్కడ పోయాడు. పవర్ స్టార్ అంటే ఏంటంటే అవి పవర్ అక్కడ ఉంది
ఎన్ని దగ్గర నుంచి ప్రధానమంత్రి రజనీకాంత్ దగ్గరికి వెళ్ళినట్టుగా పార్టీ పెడతా మీరు పెట్టండి మీరు అడ్డుకుంటారని అడగండి. నన్ను నేను కష్టాలు చూశాను, కన్నీళ్ళు చూశాను. రోడ్డు మీద నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటాను, తొట్టు బట్టలు వాళ్ళని చూస్తాను, రిక్షా బట్టలు వాళ్ళని చూస్తాను. ఆ గొప్ప మంచి విలువలు ఉన్న వ్యాపారం చేయగలిగే సత్తా నాకు ఇంటర్వ్యూని చూస్తాను, అవకాశాలు దొరకవు. అన్ని అవకాశాలు గ్లోబల్ వెనకబడి పోయిన ఎస్సీ వ్యక్తిని చూస్తాను. ఇవన్నీ చూసి ఎప్పుడో చూడ ఇంత అస్తవ్యస్తం ఉంది నాదైనా ఎంత కొంత దానికి నా దగ్గర కృషి చేద్దాం అని చెప్పి చాలా ఆలోచించి మొదలుపడి మదించి శోధించి పెట్టడానికి సిద్ధమై పార్టీ పెట్టారు. ఈ రోజున నేను పార్టీ పెట్టినప్పుడు మీకు తెలిసింది లేదు, ఒక 5 మంది పట్టుకుని 5 మంది 10 మంది ఉండే వాళ్ళ దగ్గర ఎవరు లేరు. నా లోపల చాలా భావన బాగుంది, మీకు చదివితే అందరు చదువుతాను నమ్మకం అంతే పిచ్చి నమ్మకం అది. ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే కండిషనింగ్. నేను చాలాసార్లు చెప్పుకున్నాను, నేను ఇంగ్లీష్ చదువుతాను, 14 సంవత్సరాలు వయసు నుంచి చెప్పుకున్నాను నేను దేశానికి సేవ చేస్తాను, కంట్రీకి సేవ చేస్తాను, సమాజానికి ఉపయోగపడుతుంది చెప్పి 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 దశాబ్దాలు చెప్పుకున్నాను అన్నమాట. అదేమైంది నాకు వేరే వైరింగ్ అయిపోయి నేను వస్తే జనం బయటకు వస్తాను ఒక నమ్మకం అంతే. అంత నమ్మకం తప్ప నా దగ్గర భగవంతులు ఆశిస్తున్న దగ్గర నాకు ఏ శక్తి లేదు. నా శక్తి అదే నమ్మకం అంతే. ఆ నమ్మకమే ఈ రోజున లక్షలాది మంది అలా వస్తా ఉంటే నేను గిరుడు అయిపోయాను. ఒక వ్యక్తి కోసం వచ్చింది కాదు, ఒక మార్పు కోసం వచ్చారు లక్షలాది మంది. జిల్లాకి ఆర్థర్ కాటన్ జిల్లాకి మనస్ఫూర్తిగా మన జనసేన ద్వారా తీసుకెళ్లాల్సిన బలంగా తీసుకెళ్దాం, ఆశకు నిలబడదాం. మనస్ఫూర్తిగా మీకు మరొక వారం ఎంత విలువైన నాకు మీకు కృతజ్ఞత చెప్పే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికీ ఆడపడిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుని, ఎందుకంటే శ్రీకాకుళంలో మనకి తుఫాన్ బీభత్సం చాలా బలంగా జరిగింది. అది కోలుకోవడానికి నాకు ఇంకొక 2 దశాబ్దాలు పడుతుంది. అందుకని ఒకసారి నేను అక్కడికి వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ మనం పర్యటన ప్రారంభించాలని కోరుకుంటున్నాను.